ఈరోజు మా ఇంటి దగ్గర ఉన్న మినీ గార్డెన్ అయితే చూపిస్తా, చూసేయండి. ఇది వచ్చి మందారం చెట్టు అనమాట. మా పాప ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటుంది, చూసేయండి. రోజు పట్టుకుని ఇది వచ్చి ఇంకో చెట్టు అనమాట. ఎన్ని ఫ్లవర్స్ కాసిందో చూడండి, మినిమం 3-4 ఎప్పుడు ఉన్నే ఉంటాయి. ఇంకా ఇది వచ్చేసి పెద్ద గులాబీ చెట్టు అనమాట. ఇప్పుడు మేము పెట్టుకున్నది కూడా ఇంతకుముందు చూపించిన చెట్లు ఒకటివేను. స్మాల్ రోజెస్ పింక్ కలర్లో ఉంటాయి, చాలా బాగుంటాయి కదా. ఇంకా ఇది వచ్చేసి దేవునికి పెడతారనమాట ఫ్లవర్స్. నాకైతే పేరైతే తెలీదు. గులాబులు అవేమన్నా కనకాంబరాల తెలిసిన చెట్లు అయితే నేను చెప్తా అంటున్నారు. ఇంకా ఇది చెప్పా కదా, దేవునికి పెడతారనమాట ఈ పూలు, చాలా కాస్తాయి రోజు. ఇంకా ఈ చెట్టు వచ్చేసి చిన్న మందారం చెట్లు. ఫ్లవర్స్ మార్నింగ్ అయితే చాలా వచ్చిండే, ఇప్పుడైతే ఒకటి ఉంది చూపిస్తా చూడండి. చిన్న మందారం పూలు అనమాట. పెద్ద మందారం ఉంటాయి, చిన్న మందారం పూలు కూడా ఉంటాయి. ఈ చెట్టు వచ్చేసి చిన్నది. ఇంక ఇది నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు చెట్టు. ఎంత పెద్దగా అయింది చూడండి, 1 ఇయర్ బ్యాక్ పెట్టినదే ఇది, చాలా పెద్దగా అయిపోయింది. ఇంక ఈ పూలు వచ్చేసి దీనిలో పేరు కూడా నాకు తెలీదు. ఇవి రోజు పెట్టుకోవచ్చు అనమాట, చిన్నగా ఉంటాయి. దేవునికి పెట్టచ్చు, మనం కూడా పెట్టుకోవచ్చు. ఇవి సంవత్సరం అంతా పూస్తూనే ఉంటాయి, ఎప్పుడూ గ్యాప్ అనేది ఉండదన్నమాట. ఇంకా మనం అవసరం ఉన్నప్పుడు పీక్కోవచ్చు, లేకుంటే వదిలేయచ్చు. ఇంక ఇది వచ్చేసి గుండు మల్లె చెట్టు, ప్లస్ ఇది జాజి మల్లె చెట్టు. ఇంకా చిన్నగా ఉన్నాయి, అందుకే కనిపించడం లేదనుకుంటా. ఇది జాజి మల్లె చెట్టు, ఇది కూడా 1 ఇయర్ బ్యాక్ పెట్టాం కానీ చాలా బాగా వచ్చింది. ఇంక ఇవి మిరప చెట్లు, అంతా ఎత్తిపోయినాయన్నమాట, చాలా వ్యాధులు వస్తాయి దానికి, అందుకే అలాగైపోయినాయి. ఇంక ఈ చెట్టు చెప్పా కదా ఎంత పెద్దగా ఉందో చూడండి, ఎనీ టైం పూలు పూస్తూనే ఉంటాయి. ఇంకా ఇవి కనకాంబరాల చెట్లు, ఎన్ని పూలు కాసాయో చూడండి, భలే ఉన్నాయి చెట్లు అయితే. ఇంకా ఇది కొబ్బరి చెట్టు, ఇది కూడా 6 మంత్స్ అలాగైంది అనుకుంటా పెట్టి, ఎంత బాగున్నాయి చూడండి. ఇది గన్నేర్ పూల చెట్టు ఒకటి ఉంది వైట్ది, దేవుని కోసమని పెట్టింది మా అత్త. ఇంకా ఈ చెట్టు వచ్చేసి నందివర్ధనం పూలని ఉంటాయి కదా, ఆ చెట్టు అనమాట, దేవుని కోసం పెడుతుంటారు. ఇంకా ఈ చెట్టు వచ్చేసి సీతాఫలం చెట్టు, ఇంక ఇది వైట్ గన్నేర్ పువ్వుల చెట్టు, ఇది కూడా సీతాఫలం చెట్టే. ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి తమలపాకు చెట్టు. ఇంటి దగ్గర తమలపాకు చెట్టు ఉండొచ్చా ఉండకూడదా తెలిస్తే కామెంట్ చేయండి, నాకైతే తెలియదు, అడుగుతున్న మీలో ఎవరన్నా తెలిసింటే కామెంట్ చేయండి, ఇంటి దగ్గర పెట్టుకోవచ్చా లేదా. ఇంటి దగ్గర అన్ని సీతాఫలం చెట్లు, జామ చెట్లే ఉన్నాయి, ఎప్పుడు కాస్తాయో ఏమో. ఇది నందివర్ధనం పూల చెట్టు, చాలా గ్రోత్ అయితే అయింది. ఇంకా కొబ్బరికాయల కోసం కూడా వెయిటింగ్ అనమాట, ఇంకా 2 ఇయర్స్కి అలా కాస్తాయి అనుకుంటా. ఇదే అండి మా మినీ గార్డెన్, మా ఇంటి పక్కన ఖాళీ స్థలం ఉంటే ఇలాగ పెట్టాము. ఎక్కువ పూల చెట్లు ఉన్నాయి, ఇంకా జామ చెట్లు, సీతాఫలం చెట్లు కూడా ఉన్నాయి. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ 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 బాయ్.